హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఏమేమి డీటెయిల్స్ కావాలని ఈ వీడియో మీకు చూపిస్తానండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఐడియాస్ అనేవి ముందుగా మీరే చూడొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో మనం అమెజాన్ అఫిలియేట్ అంటే ఏంటి, అమెజాన్ అఫిలియేట్లో మనం ఏమేమి కమిషన్స్ ఉన్నాయి, రేట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మనం తెలుసుకుంటున్నాం. అయితే ముందుగా మీరు గూగుల్లో అమెజాన్ అఫిలియేట్ అని మీరు ఎలా ఎంటర్ చేయాలి, మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి affiliateprogram.amazon.in అనేసి. సో ఈ పర్టికులర్ లింక్ ఏదైతే ఉందో మీరు దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు జాయిన్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది, దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది లాగిన్ అవ్వమనేసి. ఆల్రెడీ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఆ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. ఒక లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే ఆప్షన్గా దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో వన్స్ మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ స్టెప్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని అడ్రస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఏం చేద్దాం అంటే కనుక మనం డిఫరెంట్ అడ్రస్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మన పర్సనల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హూ ఈజ్ మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్. సో పర్టికులర్ ఈ అకౌంట్కి ఎవరు కాంటాక్ట్ అంటే కనుక ద పేయీ లిస్టెడ్ అబోవ్. సో మన పేరు కాబట్టి మనం ఓకే చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ట్యాక్స్ పర్పస్, అంటే మనం యూఎస్ పర్సన్ అయితే ట్యాక్స్ గురించి ఏమైనా కావాలి మనం కాదు కాబట్టి నో అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ నో అని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళామండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక అప్డేట్ మార్కెట్ చేయాలంటే మనకి వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఎగ్జాంపుల్గా ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి వెబ్సైట్ ఉంటే కనుక వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి, ఒకవేళ మొబైల్ యాప్ ఉంటే కనుక మొబైల్ యాప్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు వెబ్సైట్ అనేది ఉంది కాబట్టి నేను నా వెబ్సైట్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నా వెబ్సైట్ వచ్చేసి digitalcommon.com అండి, మీరు ఇక్కడ చూసినట్టే కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను దానిలో ప్లేస్ చేస్తాను. సో కాబట్టి మనం ఒక అఫిలియేట్ మార్కెటింగ్ కానీ ఆన్లైన్లో మనం మనీ ఎర్న్ చేసుకుంటే వెబ్సైట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో మీరు కూడా ఈ విధంగా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే బ్లాగింగ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ వేస్లో లీగల్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అందుకనే మీకు చాలా తక్కువ కాస్ట్లో వెబ్సైట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, అది వెబ్సైట్ అంటే ఏంటి, దానికి ఏమేమి కావాలని నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను, మీరు అవి చూడొచ్చు. ఏదో లేదా మీరు డైరెక్ట్గా హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మీకు హోస్టింగ్ అనే ఆప్షన్ నేను మెనూ ఆప్షన్స్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు సైక్లోన్ అనేది రావడం జరుగుతుంది. సైక్లోన్ అనేది మీకు చాలా తక్కువ కాస్ట్లో బెటర్ క్వాలిటీ అండ్ దెన్ పర్ఫార్మెన్స్ పరంగా మీకు చాలా బాగుంటుంది. సపోర్ట్ కూడా మీరు 24/7 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నేను అది ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి తీసుకున్నట్టయితే కనుక మీరు హోస్టింగ్ని పర్చేస్ చేసి మీ బ్లాగింగ్ కెరియర్ని లేదా మీ అఫిలియేట్ మార్కెటింగ్ కెరియర్ని అదేవిధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవడం సక్సెస్ అవుతుంది. మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసామండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేసాం. సో యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి digitalcommon.com అనేది దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకా వేరే వెబ్సైట్స్ ఉంటాయి కనుక వేరే వెబ్సైట్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనే నా ఇంకో వెబ్సైట్. సో ఇదేనా నా యూట్యూబ్ బ్రాండింగ్ కోసం వాటి గురించి నేను యూస్ చేసే వెబ్సైట్ అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఈ వెబ్సైట్ కూడా అక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో సేమ్ ఇందాక ఏ విధంగా చేశానో అదేవిధంగా ఇక్కడ నేను వెబ్సైట్ నేమ్ కాపీ చేసి యాడ్ మీద క్లిక్ చేయగా నా వెబ్సైట్ ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ప్రొఫైల్ వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేటెడ్ స్టోర్ ఐడి. సో మనం ఒక ఐడిని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఐడి ఎలా ఉండాలి ఏంటండి. సో నేనేం చేస్తున్నాను, నా సేమ్ సందీప్ 360 టెక్. సో ఇది నా ఐడియా కావాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్. సో మన వెబ్సైట్ అనేది, మన మొబైల్ యాప్స్ అనేది దేనికి సంబంధించిన అడుగుతున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అని నేను పెడుతున్నాను, డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో వన్స్ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్. సో ఇక్కడ కింద మనకి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనకి మన వెబ్సైట్ గురించి క్లియర్గా చెప్పడానికి ఏవి బెటర్ అని అడుగుతున్నారు. అయితే నేను దీంట్లోంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నేను అన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ సెకండ్ టాపిక్. సో ఎటువంటి టాపిక్స్ అని మనకి దీంట్లో హెల్ప్ అవుతాయి, కంప్యూటర్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎటువంటి కేటగిరీ ప్రొడక్ట్స్ని మీరు
మీ వెబ్సైట్ లేదా యాప్లో చూపించాలనేసి వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారండి. అంటే మనకి ఏవైతే కావాలో అవి మనం సెలెక్ట్ చేసుకుంటాము. బుక్స్, క్లాతింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఎలక్ట్రానిక్స్, బుక్స్, నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక టాయ్ కిడ్స్, క్లాతింగ్, సో కంప్యూటర్, హోమ్ అండ్ కార్డర్. సో ఈ టాపిక్స్ని మనం మనకి ఏవైతే కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్, ఏ బ్లాగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెకండరీ టైప్ వచ్చేసి మనకి ఏ రిలేటెడ్గా ఉంటే ఏ కంటెంట్ నిష్ వెబ్సైట్, అంటే మనం ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి టాపిక్స్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక కంటెంట్ నిష్ సబ్జెక్ట్ అని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక సేమ్ ఇవే స్టెప్స్ నేను చేయాలని చెప్పట్లేదండి. మీకు రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ స్టెప్స్ మీరు చేయండి. ఎందుకంటే నేను పెట్టినవి మీరు పెడితే సేమ్ సింక్రనైజ్ అవ్వవు. ఎందుకంటే నా బ్లాగింగ్ అంతా నా ఇంత నేను చేసేదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా. ఒకవేళ మీరు ఫుడ్ రిలేటెడ్గా చేస్తే ఫుడ్ లేదా బ్యూటీ రిలేటెడ్ చేస్తే బ్యూటీ, అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రాఫిక్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేసి. సో ఎస్ఈఓ, బ్లాగ్స్, దీంట్లో మనకి యూట్యూబ్ అనే ఆప్షన్ లేదండి. సోషల్ నెట్వర్క్ అంటే ఫేస్బుక్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే అదర్ అంటే మనకి యూట్యూబ్ లాంటివి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అగైన్ మళ్ళీ సెండ్ ప్రైమరీ. సో ప్రైమరీగా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. సో కంటెంట్ అడ్వర్టైజ్ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ కూడా అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్, థర్డ్ పార్టీ అఫిలియేట్ అంటే అవి కాకుండా వేరే ఏమైనా యూస్ చేస్తారా అనేసి వెబ్సైట్స్ అనేవి. హౌ డూ యూ యూజువల్లీ బిల్డ్ లింక్స్, సో లింక్స్ అనేవి మనం ఎలాగా చేస్తాము. హౌ మెనీ టోటల్ యూనిక్ విజిటర్స్ డూ యూ వెబ్సైట్ యాప్స్ గెట్ పర్ మంత్, ఎవ్రీ మంత్ మనకి ఎంతమంది విజిటర్స్ వస్తారు అనేసి నేను యావరేజ్గా ఒక 500 నుంచి 5000 సెలెక్ట్ చేశాను. సో వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ టు జాయిన్ ఇన్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్, అసలు ఎందుకు దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో టు మానిటైజ్ మై సైట్, సో అంటే మనం మన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి దీంట్లో రన్ చేసి మన మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, సో ఏ విధంగా మనం విన్నాం, ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేసామా లేకపోతే అమెజాన్ సైట్ ద్వారా చూసామా ఎలా అనేసి. సో మీరు కనుక ఏంటంటే ఆన్లైన్లో తెలుసుకుంటే కనుక ఆన్లైన్లో, ఇప్పుడు నా ద్వారా తెలుసుకున్నాం కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా ఈ వీడియోస్ అనేవి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు కాబట్టి అది కూడా ఆన్లైన్ కిందే వస్తుంది. సో అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో టెక్స్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఇది క్యాప్చా అంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన ఏదైతే మనకి క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చాని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి అగ్రిమెంట్కి ఓకే చేసిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ ఉంది, ఫినిష్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ అంతా అయిపోతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కంగ్రాట్స్ అండి చింతలపూడి, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ద అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్, యువర్ యూనిక్ అసోసియేట్ ఐడి సందీప్ 360TEC21. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక నాకు ఒక ఐడి అనేది క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏంటంటే పేమెంట్ ట్యాక్స్ అంటే లైక్ మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో దానికి మళ్ళీ మనం లాగిన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో నేను లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనం ఏంటంటే వెరిఫికేషన్ కోసం మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్, ఎందుకంటే మనకి పేమెంట్ అవన్నీ కూడా దీంట్లో వస్తాయి కాబట్టి. సో సెక్యూరిటీ పర్పస్గా మనం మొబైల్ నెంబర్ ఇచ్చాను నేను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఓటీపీ అనేది వీళ్ళు సెండ్ చేస్తారు. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మనకి నెక్స్ట్ స్టెప్లో వెళ్తుంది. ఈ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే కనుక మన పేమెంట్ రిలేటెడ్గా ఏవైతే అడుగుతారో సో ఇక్కడ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మినిమం పేమెంట్ ఎర్నింగ్స్ అనేవి మనకి ఎంత అవ్వాలంటే కనుక 1000 రూపీస్ అనేది వీళ్ళు ఇచ్చారండి. సో మినిమం 1000 రూపీస్ మనకి రాగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన అకౌంట్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఇక్కడ మనం పర్టికులర్గా మన లొకేషన్ ఏంటి, బ్యాంక్ హోల్డర్ నేమ్, మన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ హోల్డర్ నేమ్, అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అగైన్ మళ్ళీ బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రొఫైల్ అంతా కూడా సెట్ అయిపోయిందండి అన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ప్రొడక్ట్ లింకింగ్. సో ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం కానీ అవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మన హోమ్ లింక్ అన్నమాట. మనం పర్టికులర్గా ఏదైతే ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనకి ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే కార్ అని ఎంటర్ చేశాను. సో కార్ ఎంటర్ చేసి ఇక్కడ నేను గో మీద క్లిక్ చేయగానే మనకి కార్ రిలేటెడ్గా ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎగ్జాంపుల్ ఈ టాయ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి మనకి. సో ఇక్కడ పర్టికులర్ ఏదైతే మనకు కావాలంటే ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్, గెట్ లింక్ మీద క్లిక్ చేయాలి. సో గెట్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ రూపంలో వచ్చింది ఒకటి, లేదు మనకి టెక్స్ట్ రూపంలో లింక్ కావాలనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ రూపంలో లింక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. లేదా షార్ట్ లింక్ కావాలంటే షార్ట్ లింక్, దీన్ని మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, వెబ్సైట్ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాని డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాము. లేదు మన వెబ్సైట్లో ఇమేజ్ అండ్ టెక్స్ట్ రూపంలో చూపించేయాలనుకుంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా వస్తుంది.
ఓకే. ఓన్లీ ఇమేజే కావాలంటే ఇమేజ్ రూపంలో మనం కూడా ఈ విధంగా మనం పెట్టి మనం చేసుకోవచ్చు. లేదా విడ్జెట్స్, సో విడ్జెట్స్లో మనకి రావాలి అనుకుంటే కనుక ఈ పర్టికులర్ విడ్జెట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ విడ్జెట్ సైజ్ ఎంత అవన్నీ కూడా, అంటే మనకి వెబ్సైట్లో సైడ్ బార్ కానీ ఫూటర్ ఉంటుంది కదా, ఫూటర్లో మనం విడ్జెట్స్ రూపంలో మనం చూపించాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో బెటర్ థింగ్ ఏంటంటే మీరు డిస్క్రిప్షన్లో ఇస్తుంటారు కాబట్టి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికైతే మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి మనం అమెజాన్ అఫిలియేట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, విడ్జెట్స్ కానీ టూల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరు వన్ బై వన్ చూస్తుంటే కనుక అవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యానర్స్ ఉంటాయి, సో కేటగిరీ వైజ్గా బ్యానర్స్ తీసుకోవచ్చు, లేదా పర్టికులర్గా ఏదైనా మనం ప్రోడక్ట్ రిలేటెడ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో బ్యానర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, వీటిని మనం మన వెబ్సైట్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం అమెజాన్ అఫిలియేట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈజీగా మనం కమిషన్స్ పొందొచ్చు, అదేవిధంగా మనం ఏం చేస్తే వచ్చిన కమిషన్స్ని డైరెక్ట్గా మన అకౌంట్కే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినైతే తప్పకుండా సందీప్ 3Stack యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి లేదా డిజిటల్ మార్కెటింగ్లో ఏదైనా టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ని తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా మీరు ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ టాపిక్ మీరు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. It's caught in the crossfire. It's caught in the crossfire.